Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి జేఏసీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్రోడల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. మీరు ముందుకు రండి. ఆ 1500 ఎకరాలు పేదలకు ఇళ్ళ మీ స్థలాలు కాదు ఇచ్చేది గవర్నమెంట్ ల్యాండ్. ఇవ్వటానికి మీరు అంగీకారం ఇవ్వండి. మీకేం కావాలి? మీ రాజధానిలో శాసనసభ కాకుండా మీకు ఇంకేం కంపెనీలు కావాలి? డెవలప్మెంట్కి ఏం కావాలి చెప్పండి. అంతేగాని అంతా మేమే ఉండాలి, ఇంకెవడో రావటానికి లేదంటే మమ్మల్ని కూడా దాంట్లో ఉంచొద్దు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. దాని మీద ఇప్పుడు కూడా నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. రేపు ముఖ్యమంత్రి గారు బెంగళూరు నుంచి వచ్చినాక ఆయన కలుస్తాను. నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన మీ దగ్గర పేపర్ ద్వారా పెడతాను. దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ పిల్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి గనక ఇక్కడ ఉన్నటువంటి జేఏసీలు పార్టీలు గనక అడ్డం పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజధానిలో శాసనసభ నిర్వహించడానికి వీల్లేదని చెప్పి నేను పట్టుబడతాను. సేమ్ టైం బీజేపీ సోమ వీర్రాజు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఈ ప్రజా సంఘాలు కానీ అమరావతిలో 1500 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ళు ఇస్తే అభ్యంతరం ఏంటి? వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి? అటువంటి ఉద్యమానికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అది కూడా మీరు చెప్పాలి. పేదలకి మీరన్నా మాట్లాడి 1500 ఎకరాలు ఇవ్వడానికి బిల్లింగ్ ఇప్పించండి, కోర్టులో కేసులు విత్డ్రా చేయండి. నేను రైతులు ఎంత తప్పు చేస్తున్నారో అక్కడ ఇవ్వడానికి వీల్లేదు, అక్కడ అభివృద్ధికి ఎల్లాటం పడుతున్నారు. ఈ పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పేదల కోసం పుట్టినాయని చెబుతారు. పేదలకు ఇళ్ళు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలని చెప్పి పూచిమాలు చేస్తారు. అమరావతికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగి దీనికే మద్దతు తెలుపుతా కోర్టులకు వెళ్ళి వీళ్ళు కూడా కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులు ఏం మొట్టుగా వెళ్ళేసినాయి కోర్టులు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పర్సనల్గా మా ఆయన కంపెనీలకో లేదా ఆయన సంబంధించి వెళ్ళాడా? ఆయన 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మేలు చేయాలి, త్వరితగతం చేయాలని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకున్నాడు. మొన్న తెలంగాణలో అయ్యప్ప కోర్టులు ఏం చెప్పినాయి? హాస్పిటల్ మీద ఎందుకు చర్య చేయట్లేదు తీసుకోవట్లేదు అని చెప్పి సీఎం కేసీఆర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఇక్కడ చర్యలు తీసుకుంటా అంటే మరి అయ్యప్ప కోర్టులు మీరు చర్యలు తీసుకోవచ్చు, మేము స్టేటస్ కో ఇస్తామని చెబుతారు. తీర్పుకి కోర్టుకి అనేక జడ్జిమెంట్లు తేడా అని చెప్పి గతంలో సినిమాల్లో చూసాం, ఇప్పుడేమో డైరెక్ట్గా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టులో వేరే రకంగా ఇస్తారు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు వేరే రకంగా ఇస్తారు. ఫైనల్గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్ తీర్పు. ఈ చిన్న చిన్న కోర్టులు కింద కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును మేము పై కోర్టులో అప్పీల్ చేసాం. పేద ప్రజలకి న్యాయం చేయడానికి ఏ శిక్ష అనుభవించడానికైనా వాళ్ళ తరపున వాళ్ళకి పడేటువంటి శిక్షలని తప్పించి వాళ్ళకి మంచి చేకూర్చి వాళ్ళ తరపున శిక్ష అనుభవించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరపున సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ ఉడత ఊపులకి, ఈ చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి, ఈ అరిచేతిని పెట్టి సూర్యుని ఆపాలనుకున్నటువంటి వీళ్ళెవ్వరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే శక్తి కానీ సామర్థ్యం కానీ దమ్ము కానీ లేదు. ఈ జూమ్ కెమెరాలో సొల్లు కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు కానీ, ఆయనకి భజన చేస్తున్న డబ్బా మీడియా కానీ, ఆయనకి భజన చేస్తున్నటువంటి తోక పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిటికి నేల మీద బొచ్చు కూడా పేకలేదు.